మరి కీర్తన భాగాన్ని మనము చూసినట్లయితే దావీదు అభిషేకించబడిన నాటి నుండి కూడా శత్రువు వెంటాడుతూనే ఉన్నాడు. చక్కగా గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఏ బాధ లేదు. అప్పుడు కూడా దేవుని యొక్క శక్తి దావీదులో ఉండడం బట్టి మరి క్రూర మృగం వచ్చినా కూడా ఆ క్రూర మృగాల్ని జయించడానికి దావీదు దేవుని శక్తిని ఉపయోగించుకుని వాటిని మరి సంహరించగలిగినాడు. అయితే దావీదు అభిషేకించబడిన నాటి నుండి కూడా శత్రువు వెంటాడుతూ వచ్చినప్పుడు దావీదు ఏ సమయంలో దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో, ఏ సమయంలో దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడో, దేవుడు దావీదును ఏ విధంగా ఆ శత్రువు యొక్క దాడి నుంచి తప్పించాడో అనేక సందర్భాల్లో మనం కీర్తనలో చదువుతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, మనుషులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు మన బలము లేకపోతే మన పలుకుబడి మనకున్న ధనాన్ని ఉపయోగించి వాళ్ళని ఓడించాలని, వాళ్ళ మీద యుద్ధము చేయాలని మనం అనుకుంటాము. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే మనము మౌనముగా ఉండి దేవునికి ఆ పరిస్థితిని అప్పగిస్తే దేవుడే మన పక్షముగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యుద్ధము చేస్తే దేవుడు మౌనముగా ఉంటాడు, మనము మౌనముగా ఉంటే దేవుడే యుద్ధము చేస్తాడు. ఏది బాగుంటది? కానీ దేవుడు చేసేంత వరకు మనం ఊరుకుంటామా? ఊరుకో, మనమే చేసేస్తాం. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ కీర్తనలో ఏమి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నాకు ఇంత శ్రమ వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, ఇన్ని బాధలు నేను ఎదుర్కొంటున్నాను, శత్రువులు నన్ను చూసి అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఏమీ చేయకపోతే, మౌనముగా ఉంటే గనక వారి దేవుడు ఏం చేశాడని, లేకపోతే నీలో ఉన్న గొప్పతనం ఏంటి అని వాళ్ళు ప్రశ్నించే విధానంలో మరి వాళ్ళు ఉన్నారు. కనుక నీవే ఈ విషయంలో జోక్యం చేసుకుని కార్యము చేయని దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనలు మనము కూడా చేస్తాం కదా, చేస్తాం కదా. ప్రభువా ఏంటి, ఎంత భక్తి చేసినా ఈ శ్రమ, ఎంత భక్తి చేసినా ఈ కష్టం, ఎంత సేవ చేసినా కష్టం మీద కష్టం, రోగం మీద రోగం, శ్రమ దుఃఖం ఏంటి అని చాలా మంది వారికి ఉన్న పరిస్థితులు బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కష్టాన్ని చూసి శ్రమను చూసి దాక్కునేవాడు కాదు. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. అది మనం ఏం చేయాలంటే గ్రహించాలి. హల్లెలూయా. ఈ కింది వచనాలన్నీ చూస్తే గనక దుష్టుడు ఏ విధముగా కార్యాలు చేస్తాడో ఇక్కడ రాయబడినది. ఒకవేళ దుష్టునికి సంబంధించిన కార్యాలు మన జీవితంలో ఏమైనా ఉంటే గనక ఈ దినాన వాటిని మనం ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. దుష్టులు ఏం చేస్తారంటే గర్వించి దీనులను వడిగా తరుముతున్నారు. హల్లెలూయా. దుష్టుని యొక్క హృదయంలో ఏమున్నదండి, గర్వము ఉన్నది. ఒకవేళ గర్వము అనే స్వభావము మనలో ఉన్నట్లయితే, ఏ విషయంలో మనము గర్వించినట్లయితే మనం ఏ గుంపులోకి వెళ్ళిపోతున్నామండి, చెప్పాలి అందరూ. ఏ గుంపులోకి వెళ్ళిపోతున్నాం? దుష్టులు గుంపులోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. దుష్టులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన రక్తం పెట్టి కొనలేదు. హల్లెలూయా. కాబట్టి దుష్ట స్వభావం ఏది అంటే గర్వించే స్వభావం. ఆ స్వభావం ఉంటే గనక మనం ఏం చేయాలంటే దాని నుంచి మనం మనలోంచి అది తొలగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మోసము చేయాలని ఏదో ఒక పన్నాగాన్ని పన్నుతారు. చాలా మంది దినాలలో చూసినట్లయితే ఎక్కడ చూసినా మోసం, 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 మోసము చేసి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఆస్తులు
కూడా వస్తాయండి, రావు. కానీ ఆ మోసము చేసి సంపాదించిన ఆ సంపాదన ద్వారా వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు? నాశనము తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇదేంటి ఇంత భక్తి చేస్తున్నాం, మనం పురుగుడిస్ లోనే ఉన్నాం, ఇదేంటి ఇంత భక్తి చేస్తున్నాము, మనము ఈ స్థితిలోనే ఉన్నాము, లేని స్థితిలో ఉన్నాము అని చూడు ఎంత ఎదిగిపోయాడో అనుకుంటారు. కానీ పూరి గుడిసులో ఉన్నా కూడా నువ్వు నమ్మకంగా పనిచేసి నమ్మకంగా ధనాన్ని సంపాదించి నమ్మకంగా ఆస్తిని సంపాదిస్తే గనక నువ్వు ఎక్కడుంటావంటే పరలోక రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు సంపాదించాడు, ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఆచరికి ఏమీ లేదు, ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇల్లోకములో బంగళాలు ఆస్తులు సంపాదించుకోవడం కాదండి, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంటే వేగిరి పడాలి. హల్లెలూయా. మోసపు ఆలోచనలు, వాళ్ళు ఏం చేద్దామా, వీళ్ళు ఏం చేద్దామా, లేకపోతే అక్కడ ఏ గొడవ పెడతామా, ఇక్కడ ఏ గొడవ పెడతామా, ఏం చేస్తే మనం దీనిని సంపాదిస్తామా, అటువంటి ఆలోచనలు మనకు మోసపూరితమైన ఆలోచనలు మనలో ఉండకూడదు. హల్లెలూయా. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడు కూడా యోచించుదురు. హల్లెలూయా. దుష్టులు గర్విస్తారు, మోసము చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? పొగరెక్కి మాట్లాడతారు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడినప్పుడు ఏమంటారండి, దానికి చాలా పొగరు. హల్లెలూయా. ఆ పొగరు అనేది ఎవరు స్వభావం అంటే దుష్టుడి యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని ఈ తిన్నాన ఒకవేళ ఎవరిలోనే ఉంటే ఆ స్వభావాన్ని ఏం చేయాలండి, తీసివేసుకోవాలి. హల్లెలూయా. యెహోవా విచారణ చేయడు అనుకుందరు. హల్లెలూయా. ఆ దేవుడు నన్ను ఏం చేస్తాడులే, ఏమనుకుంటారు? నేను ఎన్ని చేసినా కూడా దేవుడు నన్ను ఏం చేస్తాడులే. ఇది అన్నిటి కాదండి, దేవుని తెలియని వారు కాదు, దేవుని తెలిసిన వారు కూడా ఇటువంటి కార్యాలు చేస్తారు. అది ఏంటంటే దుష్ట స్వభావము. హల్లెలూయా. వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని ఎరిగారో వాళ్ళకి ఎప్పుడు ఏం కలిగి ఉండాలంటే దైవికమైన భయాన్ని కలిగి ఉండాలి. ఈ దినాలలో చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ భయం అనేది లేదు. భక్తి ఉంది, మందిరం కనిపించగానే అనుకుంటారు. అదేంటి భక్తి? భయం ఉన్న వాళ్ళైతే మందిరం వెళ్ళిపిల్లాలి అనుకోవడం కాదు, ఈ రోజు వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి ఉంది, ఆరాధనకి వెళ్ళాలి, ఇదేంటి భక్తి? కానీ భయం లేదు సమయానికి. భయం లేని వాళ్ళు ఆ దేవుడు ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు ఊరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి ఉంది కానీ భయము లేదు. కాబట్టి చాలా మంది దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. హల్లెలూయా. కానీ యోసేపు దేవుని యందు భయము కలిగి ఉన్నాడు కాబట్టి పాపము చేయడానికి అవకాశం వచ్చినా ఏం చేశాడండి, అటు ఇటు చూసి ఎవరు లేరు, భర్త లేడు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, మంచి అవకాశం వచ్చింది, ఆఫర్ ఏంటి, ఆఫర్, మంచి ఆఫర్ వచ్చింది, దీన్ని వినియోగించుకోవాలనుకున్నాడా? నేను నిజంగా అంటాను, ఒకవేళ ఆఫర్ ఉపయోగించుకుంటే ఇంకా ఆ రాజభోగాలు అనుభవించేవాడు అక్కడ. కానీ దావీదు ఏం చేశారంటే దేవునికి భయపడిన వాడు కనుక ఆఫర్ని వినియోగించుకోలేదు. ఈ ఆఫర్ని వినియోగించుకుంటే కనుక పరలోకంలోకి వెళ్ళే ఆఫర్ కోల్పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఆఫర్ వచ్చింది కదని వినియోగించుకుంటున్నారు, డబ్బు వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు, ఆనందం వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆఫర్ని వినియోగించుకుంటున్నారు కానీ దేవుడు ఇచ్చే ఉచితమైన ఆఫర్ని పోగొట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఈ దుష్టుడి యొక్క స్వభావం ఏంటి అంటే భయము ఉండదు మనకి, కానీ దేవుని మీద భయము భక్తి రెండు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంతమందికి భయం ఉండాలి, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండాలి, భయం ఉండదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు, అన్ని సమకూర్చేశాను నా ప్రాణమా, తినుము తాగము సుఖించుము నీకేం తక్కువ చేశానే అన్నాడు.
అంటున్నాడు. హల్లెలూయా. దుష్టులు కూడా మమ్మల్ని ఎవరు ఓడిస్తారు, మమ్మల్ని ఎవరు ఇచ్చేది, నా జోలికి ఎవరు రాగలడు అని గర్విస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు వారి విషయంలో న్యాయము చేకూరుస్తాడని, వారి విషయంలో తీర్పు తీస్తాడని భయము వారికి ఉండదు. హల్లెలూయా. ఇక్కడ 7 వచనంలో చూసినట్లయితే, వారు నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారు నాలుక క్రింద చేతులు పాపమును ఉన్నవి. హల్లెలూయా. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది. ఈ నాలుకను మనము భద్రంగా కాపాడుకున్నట్లయితే మన జీవితము చాలా బాగుండదు. ఈ నాలుకని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించి మాట్లాడితే గనక మన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కొంతమంది నోరు చూడండి అస్సలు ఊరుకోదు. ఏంటి, ప్రతిదానికి ఏదో ఒక పేరు పెడతా ఉంటారు, ఎవరినొకరిని ఏదోటి అంటూనే ఉంటారు. వాళ్ళకు నోరు నాలుగు బాగా దురద అనుకుంటారు. అది ఎవరి స్వభావం అంటే దుష్టుల స్వభావం, దేవుని స్వభావము కాదు, విశ్వాసుల స్వభావము కాదు. నోటిని మనము భద్రంగా కాపాడుకున్నట్లయితే గనక దేవుని రాజ్యంలోని మన స్థానాన్ని సంపాదించుకోలేము. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించే ముందు తీర్పు జరిగినప్పుడు మనము మాట్లాడిన మాట ఈ గోడ సాక్ష్యమిస్తుంది. నువ్వు అనుకుంటున్నా నాలుగు గోడల మధ్యలో ఉన్నానే ఎవరు చూడలేదని ఇద్దరు కలిసి తలుపేసుకుని మాట్లాడుకుంటే గనక ఆ గదిలో ఉన్న గోడ సాక్ష్యమిస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. మన నోటిని నాలుగును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు అదైపోతావి ఇదైపోతావని చాలా మంది శపిస్తూ ఉంటారు, కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దుష్టుల స్వభావం కనుక వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారి కళ్ళు నిరాధారులను పట్టుకుని వాళ్ళని పొంచి చూచును. హల్లెలూయా. వారు నాలుకతో పాపము చేస్తారు, కన్నులతో పాపము చేస్తారు. ఎప్పుడు దొరుకుతారా వారు ఏమి చేయాలా అని దుష్టులు చూస్తూ ఉంటారు కనుక అటువంటి స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచిందురు, బాధపడి వారిని పట్టుకొని పొంచిందురు, బాధపడి వారిని వారు వలలోనికి లాగి పట్టుకుందరు. హల్లెలూయా. హల్లెలూయా. దుష్టులు ఎప్పుడు వల యొక్క ఎవరిని పట్టుకోవాలా, ఏమి చేయాలా, ఏ విధంగా నాశనము చేయాలా, ఒకటి ఎదుగుతున్నాడు అంటే వీడిని ఎలాగా పడగొట్టాలా, ఒక కాపురము సంతోషంగా సమాధానంగా ఉంటుందంటే ఆ కుటుంబంలో ఎలాగా చిచ్చు పెట్టాలా అని వీళ్ళు పరణాగాల పని తలయొగుతా ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి స్వభావం మనకి ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాగా నిరాధారులు నలిగి ఉంగుదురు, వారి బలత్కారం వలన నిరాధారులు కూరుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడు ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. హల్లెలూయా. చాలా మంది దేవ భక్తి చేస్తున్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు, లేదా సేవ చేస్తున్న వారికి మరి ఆపద కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కొంతమంది ఏంటి అనుకుంటారంటే, వీళ్ళు సేవ చేస్తారు కానీ ఏం చేస్తారు కానీ దేవుడు వారిని విడిచిపెట్టేశాడు, దేవుడు వాళ్ళ దేవుడు ఏం చేశాడు, దేవుడు వారిని ఇక విడిచిపెట్టేశాడు, వారి జీవితంలో ఇంకా లేవలేరు, వారి జీవితంలో దేవుడు ఏం కార్యం చేయలేనప్పుడు ఇక మన జీవితంలో ఏం చేస్తాడు, ఇలాగా చాలా మంది అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. సేవకులు అన్న వాళ్ళు కూడా మనుషులే, చెప్పాలి అంటే వాళ్ళకే ఎక్కువ శోధన వస్తుంది. ఎందుకంటే మీ విషయంలో ఎక్కువ మేము పోరాట ప్రార్థన చేస్తాం. ఒక ఆత్మ రక్షించబడింది అంటే చూడండి, ఒక ఆత్మ రక్షించబడింది అంటే వీడిని దేవుడి వైపు వీడే లాగాడు, వీడిని కాదు వీడిని తల్లిదే బాగుంటుందని సాధారణగా ఏం చేస్తాడు, మమ్మల్నే తల్లుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలి, సమయంలో ఏదైనా జరిగితే అది ఇది అని అనుకోకూడదు. మీరేం చేయాలి, ప్రార్థన చేసి తర్వాత వాక్యాన్ని వాక్యం ద్వారా బలపరుస్తూ సేవకులు ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఏ దేవుడు ఏం చేస్తాడు, సేవ చేస్తారు ఏంటి, లేకపోతే అదేంటి ఇదేంటి అని అనడానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రభు తండ్రి లేని వారికి విధవరాల్ని కూడా వాళ్ళు ఎంతగానో వాళ్ళు దూషిస్తూ ఉన్నారు, వాళ్ళు పట్టుకుని పీడిస్తూ ఉన్నారు. దేవుడు నువ్వే వాళ్ళ విషయంలో న్యాయం చేకూర్చని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
యెహోవా నిరంతరము రాజు ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్య జనులు నశించిపోయేది. హల్లెలూయా. ఈ ప్రార్థన అంతటికి ఎక్కడ జవాబు వచ్చిందంటే 16 వచనంలో వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. దుష్టులు ఈ విధంగా చేస్తున్నారు, న్యాయం చేకూర్చని దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే అన్య జనులు నశించి పోయేది. హల్లెలూయా. వాళ్ళు ఎంతో గర్విస్తున్నారు, ఎంతో సంబరపడిపోతా ఉన్నారు, కానీ వారి అంతము నాశనం అని వారు గుర్తెరగట్లేదు. దేవుడు లేచాడు అంటే చాలా మంది అనుకుంటారు దేవునికి క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, జాలిగల దేవుడు అంటాడు, కానీ ఆయన కోపాన్ని చాలా మంది ఆయన కోపం గురించి తెలీదు, తెలియక తప్పులు చేస్తా ఉన్నారు. కానీ ఆయన లేచాడు అంటే మనం ఎవ్వరము కూడా నిలవలేము. ఆయన ఉగ్రత రాకముందే, ఆయన మనల్ని శిక్షించక ముందే మన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనము మన తప్పును ఒప్పుకోకుండా సరి చేయబడకుండా ఉన్నామంటే ఆయన ఉగ్రతకు శిక్షకు నాశనానికి గురైపోతాము. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా లోకులు ఇక్కడ భయకారులు కాకుండాట్లు బాధపడే వారి కోరికలు నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియకి ఆలకించితివి. చెప్పండి కూడా దేవుడు నామని దేవుడు మనమిని విన్నాడు. మన కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడని ప్రశ్నించకూడదు, కృంగిపోకూడదు, నలిగిపోకూడదు. దేవుని వైపు చూస్తే కనుక ఆయన సహాయాన్ని తప్పకుండా మనకి పంపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అనేకులు మనల్ని నిందించవచ్చు, అవమానపరచవచ్చు. నువ్వు మందిరానికి వెళుతున్నావు, మానకుండా వెళుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ఏంటి అని ఇతరులు మనల్ని ప్రశ్నించవచ్చు. కానీ ఆ సమయంలో మనం మౌనముగా ఉండి వారి విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుని కీర్తన మీద చేయబట్టండి. తండ్రి మీకు స్తోత్రాలు. కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, మా జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, కష్టాలను బట్టి ఎన్నోసార్లు ప్రభా ఇంత భక్తి చేస్తున్నాం, అయ్యా తండ్రి ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాం, మా జీవితంలో ఏమి కార్యము జరగలేదు, అన్యులు అనేక విధాలుగా మమ్మల్ని దూషిస్తున్నారు, దేవుని ఎరిగిన వారిని అవమానపరుస్తున్నారని అయ్యా తండ్రి ప్రభా ఇక్కడ ఎవరైనానైనా ప్రభా బాధపడి ఉంటుంటే అయ్యా తండ్రి ప్రభా ఇసే వారి జీవితంలో మీదే కార్యం వచ్చింది. దావీదునైన వారి విషయంలో, దుస్థితుల విషయంలో అయ్యా తండ్రి ప్రార్థించినప్పుడు మీరు ఏ విధంగా కార్యము చేస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేయండి. ఈ కీర్తన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.